ద్రోహం చేసి సరిగ్గా 5 ఏళ్లు పూర్తయిందన్నారు చంద్రబాబు. 5 కోట్ల మందికి నమ్మద్రోహం చేసిన బీజేపీని రాష్ట్ర ప్రజానీకం ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ 5వ నిరసన వార్షికోత్సవాలు జరపాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా సహా మిగిలిన హామీలన్నీ గాలికి వదిలేశారు అని, పారిశ్రామిక రాయితీలు ఇవ్వలేదని, ఆర్థిక లోటులో 4వ వంతు కూడా చెల్లించలేదు అని మండిపడ్డారు చంద్రబాబు. 350 కోట్లు ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకున్నారు అని తప్పుపట్టారు. ఎన్నికల మిషన్ 2019 పై తన నివాసం నుంచి టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. బీజేపీ నేతలు తప్పుడు పనులతో దేశాన్ని భ్రష్టుపట్టిస్తున్నారు అని, ప్రజల్లో బీజేపీ పూర్తిగా పలుచనైందని తెలిపారు. అందుకే చిన్న చితికా పార్టీలతో పొత్తుల కోసం ఆరాటపడుతోందని, అధికారం కోసం ఎంతకైనా దిగజారుతోందని ధ్వజమెత్తారు. రిమోట్ కంట్రోల్తో రాష్ట్రాలను ఆడించాలని చూస్తోందని ఆరోపించారు. స్వార్థంతో దేశ భద్రతను పణంగా పెడితే, రాజకీయ లాభం కోసం సైన్యంతో ఆటలాడితే సహించబోమన్నారు. పుల్వామా దాడిపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని, మమతా బెనర్జీ వ్యాఖ్యలపై దేశంలో చర్చ జరుగుతోందని పార్టీ నేతలతో అన్నారు. నేరస్తులతో సినీ నటుల భేటీ దురదృష్టకరమన్నారు. ఈ విషయంలో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు చంద్రబాబు. ఎన్నికల వేళ రాష్ట్రంలో వైసీపీ తప్పుడు సర్వేలు చేస్తోందని, ఇతరులు సర్వే చేస్తే అడ్డంకులు పెడుతోందని విమర్శించారు. తప్పుడు సర్వేల గుట్టు బయటపడుతుందని వైసీపీ భయపడుతోందన్నారు. బెదిరింపుల వల్లే టీడీపీకి కొందరు దూరమవుతున్నారు అని, బ్లాక్మెయిల్ చేసి హైదరాబాద్లో ఆస్తులను చూపి బెదిరింపులకు పాల్పడుతున్నారు అని సీఎం ధ్వజమెత్తారు. వైసీపీలో చేరితే తెలంగాణలో వ్యాపారాలకు భరోసా అంటున్నారు అని, ఆస్తులు కాపాడుకునేందుకే కొందరు వైసీపీలో చేరుతున్నారు అని విమర్శించారు. మోదీ, కేసీఆర్తో జగన్ లాలూచీ పడ్డారని, టీడీపీ వస్తే ఆ 3 పార్టీల ఆటలు సాగవు, వాళ్ల కుట్రలు నెరవేరవన్నారు. వేల కోట్ల ఆర్థిక లోటు ఉన్నా ఎంతో అభివృద్ధి చేశామని, డబ్బులు లేకున్నా పేదల సంక్షేమానికి కొరత రానివ్వలేదన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ 10,000 రూపాయలు పెంచామన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థుల్లో సంతోషం వెల్లివిరుస్తోందని చెప్పారు. రైతులు, మహిళలు, యువత టీడీపీ వెన్నంటే ఉన్నారు అని, పనిచేసే వారికే ప్రజలు దీవెనలివ్వాలని చంద్రబాబు కోరారు.